మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. టాలీవుడ్లో ఇప్పుడున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో నితిన్ కూడా ఉన్నాడు. హీరోగా జయంతో కెరీర్ మొదలుపెట్టి చల్ మోహనరంగతో 25 సినిమాలు పూర్తి చేసుకున్న అభిమానులు ఎదురు చూస్తున్న పప్పన్నం గుడ్ న్యూస్ మాత్రం చెప్పడం లేదు. అన్ని ప్రేమ కథలే చేయడం వల్ల కాబోలు ఆ ఆలోచన రాలేదు. ఎట్టకేలకు శ్రీనివాస కళ్యాణం ఆ మార్పు తీసుకొచ్చేసింది. ఈ సినిమా ఆడియో వేడుకలో తన పెళ్లి గురించి పూర్తిగా ఓపెన్ అయ్యాడు నితిన్. కాకపోతే అమ్మాయి గురించి కాదు, ఇంట్లో తనను పెళ్లి చేసుకోమని చేస్తున్న పోరు గురించి. శ్రీనివాస కళ్యాణం షూటింగ్ కన్నా ముందు తనకు పెళ్లి మీద అంత సీరియస్ గా ఆలోచన లేదన్న నితిన్ ఇది చూశాక అచ్చం ఇదే తరహాలో చేసుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకొచ్చాడు. కాకపోతే పూజలు వ్రతాలు నోములు అంటూ ఇంత తతంగం ఉంటుందని తెలియదని, ఇవన్నీ కాకపోయినా ముఖ్యమైనవి మాత్రం మిస్ చేయనని చెప్పుకొచ్చాడు. తన తల్లిని ఉద్దేశించి అమ్మ త్వరలో నీకు నచ్చే కోడల్ని తీసుకొస్తాను అని చెప్పేసిన నితిన్ దీని వెనుక పెద్ద ప్లాన్ వేశాడు అని తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ కి పెళ్లి ఫిక్స్ అయిందని, త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చెందిన రెడ్డి గారి అమ్మాయిని నితిన్ పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వెనుక ఇంత తతంగం పూర్తి చేసే నితిన్ తన పెళ్లి గురించి పబ్లిక్ గా చెప్పినట్టు తెలుస్తుంది.